హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంటర్ విద్యార్థులు ఆందోళన చెందుతున్న ప్రతి ఒక్క విషయం గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతాం. అవి ఏవేవంటే ఇప్పుడు ఇంటర్ విద్యార్థుల మైండ్లో వెళ్ళే ఒక ప్రతి ఒక్క విషయం గురించి ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇంటర్ ఫలితాలు అనేది ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ రిజల్ట్ ముందు వస్తుందా లేదా సెకండ్ ఇయర్ రిజల్ట్ ముందు వస్తుందా, సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు ఉంటుంది, ఒకవేళ ఉంటుందా ఉండదా అనే విషయం కూడా చాలా మందిలో ఉంటుంది. అదేవిధంగా ఎంసెట్ పరీక్ష ఎప్పుడు ఉంటుంది, ఏపీఆర్జీ సెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, జే అప్లికేషన్ సవరించేదానికి చివరి తేదీ ఎప్పుడు, అంతేకాకుండా జే ఎగ్జామ్స్ అనేది కూడా ఎప్పుడు ఉంటుంది. ఈ విధంగా చాలా డౌట్స్ అనేది ఇంటర్ యొక్క మైండ్లో వెళ్తుంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఆందోళన చెందవలసిన ఏ అవసరం లేదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మీరు ఇక్కడ డిస్ప్లే చేసిన ప్రతి ఒక్క విషయం గురించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, రండి వీడియోలోకి వెళ్ళిపోతాం. అంతకుముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ప్రక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను చేసే ఇట్లాంటి అప్డేట్లు మీ మొబైల్లో విత్ ఇన్ సెకండ్స్లో మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోకి అట్లీస్ట్ 100 లైక్స్ అనేది ఎదురు చూస్తున్నాను. మీరు మీ 100 లైక్స్ ద్వారా నాకు మీ అభిమానాన్ని తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, రండి వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్, ఇంటర్ ఫలితాలు అనేది ఎప్పుడు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంటర్ ఫలితాలు ఎప్పుడు ఉంటుంది అనే విషయానికి మనం చెప్పేదానికి ముందు, లాక్డౌన్ అనేది మే 3 వరకు ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇంటర్ బోర్డు వాళ్ళు తెలియజేసిన ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఏమంటే, ఈ లాక్డౌన్ ముగిసిన తరువాత మే 5 లేదా 6 డేట్లో మూల్యాంకనం అనేది స్టార్ట్ చేసి ఒక అట్లీస్ట్ 20 రోజులు మూల్యాంకనం చేసి మే చివరి వారంలో అనేది ఇంటర్ రిజల్ట్ అనేది ప్రకటిస్తారని చాలా న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అనేది రావడం జరిగింది. అది కూడా మీకు క్లియర్గా నేను ఇక్కడ తెలియజేయడం జరిగింది. కాబట్టి మే చివరి వారంలో కంపల్సరిగా ఇంటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, దాని గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. తర్వాత ఏమి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ ముందు ఉంటుందా, ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ ముందు ఉంటుందా, దాన్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ అనేది ముందు ఉంటుంది. కారణం ఏమిటంటే, ఈ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంటే ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్టే చాలా ముఖ్యమైనది ఈ పరిస్థితుల్లో. ఎందుకంటే ఇంటర్ సెకండ్ రిజల్ట్ బేస్ చేసుకొని ఎంసెట్, జేఈఈ మరియు డిగ్రీ చాలా ప్రవేశ పరీక్షలు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు అనేది మే చివరి వారంలో ఫస్ట్ రిలీజ్ చేస్తారు, తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ ఎందుకంటే చాలా ముఖ్యం అంటే, ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చే మార్కులను బేస్ చేసుకుని ఎంసెట్లో 25% వెయిటేజ్ ఉంటుంది ఇంటర్ సెకండ్ ఇయర్ మార్కులకు. అంతేకాకుండా ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు మాత్రమే వాళ్ళ యొక్క ర్యాంకులు అనేది ఇస్తారు దేంట్లో, ఎంసెట్లో. ఓకేనా, అంతేకాకుండా చాలా డిగ్రీ యొక్క ప్రవేశ పరీక్షలు అనేది ఇంటర్ రిజల్ట్లో వచ్చే మార్కులను బేస్ చేసుకుని ఉంది. కాబట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ అనేది ఫస్ట్ ఉంటుంది. ఓకేనా, ఇది మీకు క్లియర్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ అనేది ముందు ఉంటుంది. తర్వాత నెక్స్ట్ విషయం ఏమి, సప్లిమెంటరీ పరీక్షలు ఉంటుందా ఉండదా అని చాలామంది విద్యార్థుల మైండ్లో ఒక ఆందోళన చెందుతున్న ఒక విషయం. కంపల్సరిగా ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్ అనేది ఉంటుంది. చాలా సోషల్ మీడియాలో అనగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఒక ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉండదు అని కూడా చాలామంది తెలియజేస్తున్నారు. అట్లాంటి విషయం ఏమీ లేదు, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది కంపల్సరిగా జరుగుతుందని కూడా ఇంటర్ బోర్డు కార్యదర్శి కూడా తెలియజేశారు. కాబట్టి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటుంది, అవి రిజల్ట్ ప్రకటించిన తర్వాత జూన్ మొదటి వారంలో ఉండే అవకాశం కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏమి, ఎంసెట్ పరీక్ష ఎప్పుడు ఉంటుంది. ఫ్రెండ్స్, ఎంసెట్ పరీక్ష ఎప్పుడు ఉంటుంది, ఇక్కడ చూడండి, ఏపీఆర్జేసి డిసెట్, మనకి ఎంసెట్ కావాలి. కాబట్టి ఇప్పుడు ఇంటర్ రిజల్ట్ చివరి వారంలో ప్రకటించిన వెంటనే జూన్లో అనేది ఎంసెట్ పరీక్ష ఉంటుంది. ఓకేనా, జూన్లో మనకు ఎంసెట్ పరీక్ష అనేది ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఏపీఆర్జేసి సెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇక్కడ చూడండి ఏమని ఇచ్చాను, ఏపీఆర్జేసి డిసెట్ అనేది వాయిదా కూడా వేశారు. ఇంతకుముందు పరీక్ష అనేది మే 14వ తేదీ నిర్వహించాల్సి ఉంది అని కూడా మనకు తెలిసింది, కానీ దాన్ని వాయిదా వేశారు. కాబట్టి ఏపీఆర్జేసి సెట్ అదేవిధంగా డీసీ సెట్ కూడా మనకు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, జూన్లో కంపల్సరిగా ఉండే అవకాశం లేదు. దాన్ని తప్పితే జూలైలో కంపల్సరిగా పెట్టేస్తారు, మ్యాక్సిమం జూన్లోనే అవకాశం ఉంది. కాబట్టి ఏపీఆర్జేసి సెట్, డీసీ సెట్ కూడా జూన్లో ఉంటుంది. నెక్స్ట్ విషయం ఏమి, జే అప్లికేషన్ సవరించేదానికి చివరి తేదీ ఎప్పుడు, దాన్ని కూడా ఇక్కడే చేశాను. మే 3 వరకు జేఈ దరఖాస్తులు సవరించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, దీంట్లో విద్యార్థులు ఏమేమి చేసుకోవచ్చు, పరీక్ష కేంద్రాల్లో ఎంపికలను మార్పు చేసుకోవచ్చు. ఓకేనా, దీనికి ఎప్పుడు చివరి తేదీ, మే 3 అనేది దరఖాస్తుని మనము మార్పు చేసుకునేదానికి, అనగా సవరించేదానికి చివరి తేదీగా కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి విద్యార్థులు మే 3 లోపు వాళ్ళు ఏదైనా సెంటర్స్ ఈ విధమైన చిన్న చిన్న మార్పులు చేసుకోవాలంటే జే అప్లికేషన్లో వాళ్ళు మార్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది
ఓకేనా? ఇది మీకు తెలిసి ఉంటుందని నేను తెలుసుకుంటున్నాను. నెక్స్ట్ ఏం అంతే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. మీకు ఈ వీడియో అనేది క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ నేను తెలియజేసిన విషయం కాకుండా ఇంకా మీకు ఏదైనా విషయం గురించి తెలియాలనుకుంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఏ విషయాలైనా తెలియజేయడం మర్చిపోయి ఉంటే ఆ కమెంట్ ద్వారా నేను తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియో ఎలా ఉండింది, ఒకవేళ అన్ని డౌట్లు అనేవి క్లియర్ అయి ఉంటే ఈ వీడియో మీకు మనం నచ్చినట్లయితే నచ్చింది చాలా నైస్ అని కూడా కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. అదే కాకుండా మన యొక్క టార్గెట్ అనగా 100 లైక్స్ని కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ 100 లైక్స్ ద్వారానే మీరు నాకు అభిమానం తెలియజేయగలుగుతారు, వేరే విషయం ఏమి లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద ఉండే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి కూడా నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీకు ఎంటర్ నోటిఫికేషన్ సంబంధించిన చాలా విషయాలు అనేది మిస్ అవ్వకుండా మీరు చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ సూన్.